ఇప్పుడు 6వ అధ్యాయం ధ్యాన యోగం మనం ఇప్పటివరకు అంటే ఈ ధ్యాన యోగం ఇది 15వ అధ్యాయం ఇప్పటికి మనం ఒకసారి అలా చూసాం అన్ని అధ్యాయాలు 15 ఇది 16వ అధ్యాయం ఇంకా రెండు అధ్యాయాలే ఉంటాయి ఒకటి 12వ అధ్యాయం ఒకటి 18వ అధ్యాయం ఒకటి అయితే ఇక్కడ నేను కొంచెం మొట్టమొదటి ఇక్కడ భగవద్గీతలో విషాదం మన యొక్క విషాదం నుంచి మనల్ని ఆయన వైపుకు తీసుకెళ్తున్నారు అందువల్లే మొదటి దానిని విషాద యోగం అంటారు ఈ విషాదం నుంచి నెమ్మది నెమ్మదిగా ఎలా తీసుకొస్తున్నారంటే మొట్టమొదటి ఆయన ఏం చేశారు ఆత్మజ్ఞానాన్ని చెప్పారు వెంటనే ఆ ఆత్మజ్ఞానం నుంచి ఆత్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తి ఎలా ఉంటాడు ఆ లక్షణాలను చూపించారు చూపించిన తర్వాత అయితే ఆత్మజ్ఞానం కోసం పాటుపడడానికి కేవలం కూర్చొని మనం ధ్యానం చేస్తే సరిపోతుందా అంటే కాదు మీరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి ఆ పనిని నిష్కామభావంతో చేయాలి అని చెప్తున్నారు మరి నిష్కామభావంతో చేయాలి అంటే మామూలుగా వస్తుందా మనందరికీ ప్రయత్నం చేయాలి కదా దానికి ఎంతో సాధన కావాలి నిజంగా చెప్పాలంటే నిష్కామభావంతో పని చేయాలి అని మనం ఒక గోల్ పెట్టుకుంటే ధ్యానం తప్పదవ్వదన్నమాట మన ధ్యానం ద్వారానే అది సాధ్యం ఫస్ట్ మనల్ని మనం పవిత్రం చేసుకోకుండా మనం నిష్కామంగా ఏ పని కూడా చేయలేము అందుకే స్వామి శివానందజీ మహారాజ్ అంటారన్నమాట ఆయన నిష్కామకర్మ చేయాలి అంటే నువ్వు ధ్యానం కూడా సరిగా చేయాలి అప్పుడే అది సాధ్యమవుతుందని చెప్పి అందువల్ల ఆయన నెమ్మదిగా ఏం చేస్తున్నారు ఈ కర్మఫల త్యాగం చేస్తూ మనం పని చేయాలి అని చెప్తున్నారు మన ఆదర్శాన్ని ఆయన చాకౌట్ చేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి నెమ్మదిగా ఆయన ధ్యానం వైపు తీసుకొస్తున్నారు మనల్ని ఇప్పుడు చూడండి ఇది 6వ అధ్యాయం ధ్యాన యోగం అంటే మనం ఆయన చెప్పినటువంటి ఆ నిష్కామ కర్మ యోగాన్ని పాటించడానికి మన జీవితాలను ఎలా తీర్చిదిద్దుకోవాలి సాధన ఏ విధంగా చేయాలి అన్నది ఇక్కడ నుంచి మొత్తం అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ ధ్యాన యోగంలో మనకు అది కనిపిస్తుంది ఇక్కడ కూడా ఆయన ఈ 5వ అధ్యాయంలో చెప్పినటువంటి భావాలను ఇక్కడ కూడా చెప్తున్నారు అక్కడ సన్యాసానికి కర్మ సన్యాసానికి కర్మ ఫల త్యాగానికి ఉన్న డిఫరెన్స్ని చెప్తున్నారు కదా అక్కడ అదే ఇక్కడ కూడా మొదలు పెడుతున్నారన్నమాట చూడండి శ్రీ భగవాను వాచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతియ స సన్యాసి చ యోగి చ నా నిరగ్నిహి నా చ అక్రియ అంటే ఎవరైతే కర్మఫలాన్ని ఆశించకుండా పనులు చేస్తారో వాళ్ళే సన్యాసి వాళ్ళే కర్మయోగులు కూడా అంతేగాని నిరగ్నులు అంటే ఏంటంటే అప్పట్లో మనకు వైదిక కర్మల్లో ఇవి చేసేవారన్నమాట అగ్నిహోత్రం చేసేవారు గృహస్థులందరూ కూడా అంటే సన్యాసులు ఏం చేసేవారు అగ్ని కర్మాదులు చేసేవారు కాదు అందువల్ల నిరగ్ని అయినంత మాత్రాన ఎప్పుడు కూడా వాళ్ళు సన్యాసి అయిపోరు అలాగే ఏ పని చేయకుండా కొన్ని అంటే ప్రజాహిత కార్యాలు కానివ్వండి ఏవైనా కానివ్వండి ఏ పని చేయకుండా ఉన్నా సరే వాళ్ళు సన్యాసులు ఎవరు ఎవరవుతారనమాట కర్మఫలాన్ని ఆశించని వాళ్ళే సన్యాసులు కర్మయోగులు కూడా అలా దేనినైతే మనం సన్యాసం అని చెప్తున్నామో దాన్నే యోగం అని చెప్తున్నాము ఎందుకంటే సంకల్పం ఇక్కడ చూడండి నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన అంటే సంకల్పం లేకుండా ఎవరు కూడా సంకల్పం అంటే ఏంటంటే చిన్నది వర్డ్ సంకల్పం అంటే ఇది ఒక డిజైర్ నుంచి వస్తుందన్నమాట అంటే ఇది మన మహాభారతంలో ఒక శ్లోకం ఉంది కామ జానామి తే మూలం సంకల్పాత్వం ప్రజాయసై నువ్వు సంకల్పం నుంచి కామం నుంచే నువ్వు వస్తావు సంకల్పం నుంచే కామం నుంచే సంకల్పం వస్తుంది ఇప్పుడు దీనికి అంటే మనం ఒకటి కావాలి అని మనం కోరుకున్నప్పుడు కోరిక కలిగినప్పుడు దానికి ఒక విల్ పవర్ విల్ యాడ్ అవ్వాలి నేను చేస్తాను ఇది దాన్ని రెండింటిని కలిపి సంకల్పం ఉంటారన్నమాట అంటే డిజైర్ ప్లస్ విల్ ఇవి రెండు కూడా సో ఎప్పుడు కూడా మనకి డిజైర్స్ ప్లాన్స్ జీవితంలో ఇది చేద్దాం అది చేద్దాం అని ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఇలా ప్లానింగ్ డిజైర్స్ వస్తూనే ఉంటాయి మనం సంకల్పం చేస్తూనే ఉంటాం తెలియకుండా మన విల్ ఎప్పుడైతే అటాచ్ అయిందో అది సంకల్పం అవుతుందన్నమాట సో అటువంటి సంకల్పాన్ని ఈ సర్వ సంకల్పం సన్యసించాలి సన్యాసులందరూ కూడా ఇది చేద్దాం అది చేద్దాం అని ఉండకూడదు కానీ ఇక్కడ చూడండి మన కర్మయోగ మార్గంలో మనం ఏ పని చేయకుండా ఒక్కసారి అంత హయ్యెస్ట్ స్టేట్కి ఎవరు వెళ్ళలేరు కదా అందువల్ల ఏం చేస్తాం మనం చెడు సంకల్పాలు స్వార్థపరమైన సంకల్పాలు చేయకుండా మనం మంచి సంకల్పాలు చేస్తాం ఇక అధ్యయనమనో ఎవరికైనా మంచి చేద్దామనో వాటి సంకల్పం చేస్తాం ఈరోజు ఇవి వీళ్ళందరికీ పంచిపెడదాం లేకపోతే వీళ్ళకి ఈ సేవ చేద్దాం ఈ విధంగా విద్య వాళ్ళకి అందిద్దాం ఇదేమో ఇవన్నీ కూడా సత్సంకల్పాలు అంటే ఒక చెడు సంకల్పం నుంచి స్వార్థపూరిత సంకల్పం నుంచి ముందు సత్సంకల్పాలు మంచి సంకల్పాలు చేసి నెమ్మదిగా అన్ని సంకల్పాలని వదిలేసే స్థాయికి మనం చేరుకుంటాం
ఆరు రుక్షోర్ మునేర్ యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఆరు రుక్షోహ అంటే ఎవరైతే ఈ ఉన్నత స్థితిని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళకేమో వాళ్ళు కర్మ చేయాలి, కర్మయోగం వాళ్ళకి మార్గం. ఎవరైతే యోగారూఢులో అంటే ఆల్రెడీ వాళ్ళు పర్ఫెక్షన్ చేరుకున్నారు, సిద్ధిని పొందారు, వాళ్ళకి మాత్రము ఈ సన్యాసం అన్నది ఆదర్శము అని చెప్తున్నారు. అలాగే యదాహి నేంద్రియార్థేషు న కర్మసు అనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్థ దోచ్యతే. ఇది కూడా అదే మాట ఏంటంటే, ఈ అన్ని సంకల్పాలను వదిలినటువంటి సన్యాసి యోగారూఢుడు అవుతాడంటే సిద్ధిని పొందుతాడని అర్థం అన్నమాట. ఇప్పుడు తర్వాత శ్లోకం ఈ విధంగా మనం ఎలా చేర్చుకోవాలి, ఒక ఆరు వృక్షం అంటే ఈ స్టేట్ నుంచి మనం హయ్యెస్ట్ స్టేట్కి ఎలా వెళ్ళాలంటే, మనకి ఎవరో వచ్చి సహాయం చేస్తే చాలా తక్కువే ఉంటుంది, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్, మనల్ని మనలే ఉద్ధరించుకోవాలి అని చెప్తున్నారు. మనల్ని మనము కంట్రోల్ చేసుకున్నప్పుడు అంటే మనలో చూడండి రెండు రకాల ప్రకృతులు ఉన్నాయి, ఒకటి ఏంటంటే లోయర్ ప్రకృతి, రెండవది హయ్యర్ ప్రకృతి. ఇది ఆత్మైవహి ఆత్మనో బంధువు అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగినప్పుడు, మన శరీరంని మనసుని మనం కంట్రోల్ చేసుకోగలిగినప్పుడు ఇవి రెండు మనకు ఫ్రెండ్లాగా ఉంటాయి. అలా కంట్రోల్ చేసుకోలేనప్పుడు అవి శత్రువులాగా అవుతాయి. ఉదాహరణకు కంట్రోల్ అంటే మన రోజు యోగా ప్రాక్టీస్ ఉందనుకోండి, అప్పుడు బాడీ ఎలా కాలుస్తే అలా తిరుగుతుంది, అవునా కదా. మనకు తెలుసు యోగా చేస్తే ఎక్సర్సైజ్ చేస్తే బాడీ బాగుంటుందని, కానీ మనం ఎప్పుడు చేయలేము. ఒకవేళ చేయకపోతే ఏమవుతుంది, అటు వంగాలంటే ప్రాబ్లం, కూర్చోవాలంటే ప్రాబ్లం, అన్ని ప్రాబ్లం. అంటే చిన్న ఎగ్జాంపుల్, మనకి ఎప్పుడైతే మనం కంట్రోల్లో పెట్టుకుంటామో బాడీ అండ్ మైండ్ని, అవి మనకి ఫ్రెండ్లీగా ఉంటాయి, లేకపోతే అవే శత్రువులు అయిపోతాయి మనకి. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయోహో. ఎవరైతే తన మనసును తను జయించుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ ద్వంద్వాల్లో ఎప్పుడు సమాహిత చిత్తంతో ఉండగలుగుతారు. ఇక్కడ వచ్చే శ్లోకాలన్నింటిలో మొత్తం కొంతసేపు ఆ యోగి ఎలా ఉంటారని చెప్తారు, కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్తారు, మధ్యలో దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తారు. చూడండి మొత్తం శ్లోకాలన్నీ మీరు చూసుకుంటూ వెళ్తే ఫస్ట్ యోగిక్ స్టేట్ ఎలా ఉంటుందని చెప్తారు, హయ్యెస్ట్ స్టేట్. మధ్య మధ్యలో ప్రాక్టీస్ ఎలా చేయాలో టెక్నిక్స్ ఇస్తూ ఉంటారు మనకి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మ కాంచన. వాళ్ళు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అంటే జ్ఞానము అంటే మనకు నాలెడ్జ్, దేని గురించి విషయాన్ని గురించి నాలెడ్జ్. విజ్ఞానం అంటే మనం మాతాజీ చెప్పారు ప్రాక్టీస్. తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా ఇంద్రియాలను జయించి ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లో నుంచి వాళ్ళు స్థిరంగా ఉంటారు, వాళ్ళని యోగి అంటారనమాట. వాళ్ళు సమలోష్టాశ్మ కాంచన అంటే మట్టిలోనూ కాంచనంలోనూ అన్నిలోనూ కూడా అన్నింటినీ సమానంగా చూస్తారు. అలాగే సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్యబంధుషు, అందరినీ మనం చూసాం శునిచైవ శ్వపాకేచని అంత ముందు కూడా వచ్చిన శ్లోకం, అందరి పట్ల సమదృష్టి ఉంటుంది వాళ్ళకి. వీళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ ప్రాక్టీస్ వస్తుంది చూడండి. నెక్స్ట్ శ్లోకాల్లో 10వ శ్లోకం నుంచి ప్రాక్టీస్ ఎలా చేయాలి, యోగి ఏం చేయాలి, కర్మయోగి ఏం చేయాలి, యుంజీత సతతం కష్టపడాలి, ఎప్పుడు ఎప్పుడు కష్టపడాలి, ఎక్కడ ఆత్మానం రహస్య స్థిత, ఒక అందరి ముందు కాదు మనం ఏం చేయాలి, రహస్యంగా ఒక సైలెంట్గా ఉన్న ప్లేస్లోకి వెళ్ళి ప్రయత్నం చేయాలి. ఏకాకి యతచిత్తాత్మ నిరాశీర పరిగ్రహ అపరిగ్రహ. ఈ విధంగా ఏంటన్నమాట, ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేస్తే కానీ మనకి ఈ ఉన్నతి అన్నది సంభవించదు. ఆ తర్వాత మనం కూర్చునే ప్లేస్ ఎలా ఉండాలి అది కూడా చెప్తున్నారు ఇక్కడ. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనమాత్మన. ఒక మంచి శుభ్రంగా ఉండేటువంటి ప్రదేశంలో, నాలుగు వైపుల నుంచి దుర్గంధం వస్తుంది అనుకోండి, మనకు కాన్సన్ట్రేషన్ ఉండదు కదా. సో పరిశుభ్రంగా ఉండాలి, ఆసనం ఎలా ఉండాలి, అటు ఇటు కదలకూడదు. కదులుతూ ఉందనుకోండి మనకు రాదు కదా, కాన్సన్ట్రేషన్ రాదు కాబట్టి ఆసనం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి. మరీ హైట్లోనూ ఉండకూడదు, మరీ తక్కువ పలచగానూ ఉండకూడదు. అలా ఉంటే మనం స్టడీగా మనం కూర్చోగలుగుతాం. అందుకని అక్కడ కూర్చొని ఏం చేయాలి, మొత్తం మనస్సుని నెమ్మదిగా కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి అక్కడ కూర్చొని. దేనికోసం, మన ఆత్మవిశుద్ధి కోసం. ఇవన్నీ వచ్చిన శ్లోకాలు, అంతకుముందు కూడా వచ్చింది మనకు 5వ చాప్టర్స్లో. మనకి ప్యూరిఫికేషన్ కోసం మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలంటే మనసును మనం ఆలోచనలు అబ్జర్వ్ చేసుకుంటూ భగవంతుని నామాన్ని చేసుకుంటూ ఉంటే మైండ్ అనేది ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది. కూర్చోవడం ఎలా కూర్చోవాలి, బాడీ నిటారుగా ఉండాలి, మెడ తర్వాత ఈ వెనక వైపు ఈ శిరస్సు అన్నీ కూడా ఒకే దానిలో ఉండాలి, అప్పుడు ఏకాగ్రత అనేది తొందరగా కలుగుతుంది.
అలాగ అటు ఇటు చూడకుండా నాసికాగ్రం వైపు చూడాలట ఎప్పుడూ కూడా అంటే దృష్టిని ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ చేయడానికి అటు ఇటు చూడకూడదు ప్రశాంతాత్మ ప్రశాంతమైన మనసుతో ఏ విధమైన భయాలు ఆందోళనలు లేకుండా ఉండాలి బ్రహ్మచారి వృతే స్థిత అంటే బ్రహ్మ వస్తువుపైనే మనసును కేంద్రీకరించాలి ఈ విధంగా మనస్సుని నిగ్రహించుకొని నాయందే మనసును నిలిపి ధ్యానం చేయాలి అప్పుడు అలా ధ్యానం చేస్తే ఏమవుతుంది నా యొక్క స్థానాన్ని వాళ్ళు పరమస్థానాన్ని పొందుతారు తర్వాత బాగా ఎక్కువ తినే వాళ్ళకి బాగా ఎక్కువ నిద్రపోయే వాళ్ళకి బాగా తక్కువ తినే వాళ్ళకి తక్కువ నిద్రపోయే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా యోగం చాలా కష్టం ఎప్పుడూ కూడా మోడరేట్గా ఉండాలి ప్రతి దాంట్లో కూడా మాటల్లో కూడా అంత ఎక్కువ మాట్లాడరు అసలు ఎవరితోనూ మాట్లాడకుండా ఉండడం ప్రాబ్లమే ఎక్కువ మాట్లాడినా ప్రాబ్లమే మనం అన్నీ కూడా యుక్తాహార విహారస్య మన ఆహార విహారాల్లో మన చేష్టలు కర్మలలో అన్నింటిలో కూడా మోడరేట్గా ఉండాలి చూడగానే అందరి కళ్ళల్లో పడేలా ఉండకూడదు అనమాట మన ప్రవర్తన కానీ మన వేషధారణ కానీ ఏదైనా కానీ మనము ఒక మోడరేట్గా ఉండాలి అటువంటి వాళ్ళకి యోగం అనేది కష్టం అని చెప్తున్నారు యదా వినియతం చిత్తం ఆత్మని ఏవ అవతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా మళ్ళీ యోగి అన్నవాళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడు కూడా చిత్తాన్ని మనస్సుని కంట్రోల్ చేసుకుని ఉంటారు ఆత్మని ఆత్మలోనే ఎప్పుడు ప్రతిష్ఠితం చేసి ఉంటారు వాళ్లకు అన్ని కోరికల్ని కూడా వాళ్ళు జయించి ఉంటారనమాట వాళ్ళని యోగులు అంటారు వాళ్ళ యొక్క మనసు ఎలా ఉంటుందని చెప్పడానికి ఇది చాలా చక్కని శ్లోకం యథాదీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః వాళ్ళ మనసు ఎలా ఉంటుంది ఒక ప్రదేశంలో ఒక దీపాన్ని పెడితే ఆ దీపపు శిఖ అంటే ఇప్పుడు ఇది ఉంది కదా బాగా గాలి లేనటువంటి ప్రదేశంలో దీపాన్ని పెడితే ఆ దీపం ఎలాగలా వెలుగుతూ ఉంటుంది చూడండి ఆ విధంగా ఉంటుందన్నమాట వాళ్ళ మనసు ఆ తర్వాత 4 శ్లోకాల్లో ఈ యోగం అంటే ఏంటి వర్ణిస్తున్నారనమాట అందులో నేను జస్ట్ నేను మీనింగ్ చెప్తున్నాను మీకు మొట్టమొదటిది ఏంటంటే వాళ్ళకి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎవరైతే యోగం అని దేన్ని అంటున్నామో ఆ యోగ స్థితిని పొందితే మనసు ప్రశాంతంగా ఉంటుంది తర్వాత ఆత్మసంతృప్తి ఎప్పుడు కూడా సంతృప్తిగా ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా అలాగే సుఖం అంటే ఇంద్రియాలను మనస్సును నిగ్రహించుకోవడం వల్ల వచ్చే సుఖం దాన్ని శమ సుఖం అంటారు అటువంటి సుఖం వాళ్ళు ఎప్పుడు కూడా అనుభవిస్తూ ఉంటారు అలాగే ఎంత లభించినా వాళ్ళు ఏదో ఆనందపడిపోరు అనమాట ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ వస్తువు ఉంది అన్నిటికన్నా విలువైన వస్తువు వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు పొందారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా సంతృప్తిగా ఉంటారు తర్వాత ఎంత దుఃఖం వచ్చినా వాళ్ళు విచలితం కారు దీనిని యోగము అంటారు ఈ యోగాన్ని సనిశ్చయేన యోక్తవ్యో యోగో అనిర్విణ్ణ చేతస అటువంటి యోగాన్ని పొందడానికి మనం ఏం చేయాలి ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి మనకు కృష్ణ పరమాత్మ సలహా ఇస్తున్నారు తర్వాత సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వా నశేషత ఇది మళ్ళీ అంతే మన కోరికలన్నింటినీ కూడా పక్కన పెట్టి సంకల్పం నుంచి వచ్చేటటువంటి కోరికలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈ మనస్సును ఇంద్రియాలను కూడా మనము కంట్రోల్ చేసుకుంటూ ఎలా చేయాలో చెప్తున్నారు ఇక్కడ మళ్ళీ ప్రాక్టీస్ గురించి చెప్తున్నారు నెమ్మది నెమ్మదిగా శనై శనై వెంటనే టక్కన కూర్చుని మా మైండ్ అంతా కంట్రోల్లోకి వచ్చేయాలంటే రాదనమాట నెమ్మది నెమ్మదిగా ధృతి గృహీతయ విల్ పవర్ ధృతితో చేయాలంటే ఒక విల్ పవర్తో నేను ఇప్పుడు కూర్చుంటాను నేను మనస్సును నెమ్మదిగా నేను కంట్రోల్ చేసి నేను భగవంతుని యందు పెడతానని చెప్పి నెమ్మది నెమ్మదిగా చేయాలి ఆత్మ సంస్థం మనఃకృత్వ నకించిదపి చింతయే అలా కూర్చున్నప్పుడు వేరే ఆలోచనలు ఏవి రాకుండా ముందుగానే మనము అది అనుకోవాలన్నమాట దాన్ని ఎలాగ తర్వాత ఒక్కోసారి మనం చేస్తున్నప్పుడు ఏమవుతుంది మనసు వెళ్ళిపోతూ ఉంటుంది మనకు రోజు ఇది అనుభవమే కదా ఒక 2 నిమిషాలు కూర్చుంటే మళ్ళీ మనసు ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అయితే ఎన్నిసార్లు వెళ్ళిపోయినా అన్నిసార్లు కూడా మళ్ళీ నెమ్మదిగా తీసుకొని రావాలి ఇది చాలా మంచి శ్లోకం యతో యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మని ఏవ వశం నయేత్ ఈ విధంగా ఏంటన్నమాట ఎన్నిసార్లు అది బయటికి వెళ్తుందో అన్నిసార్లు దాన్ని ఏం చేయాలి మనం మళ్ళీ తీసుకొని దానిపైన మన యొక్క లక్ష్యం పైన మనం కూర్చుండబెట్టాలి ఇది మళ్ళీ యోగి లక్షణాలు ప్రశాంత మనసం హీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం
ఇటువంటి యోగులు ఈ విధంగా సాధన చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క రాజసిక ప్రవృత్తి ఏదైతే ఉందో అది నెమ్మదిగా అణిగిపోతుందన్నమాట. ఆ అన్నెసెసరీ సంకల్పాలు చేయడం, ఇది చేద్దాం అది చేద్దాం, రెస్ట్లెస్నెస్ ఏదైతే ఉందో అది శాంతమవుతుందట. శాంతమయ్యి వాళ్ళ యొక్క ప్రశాంతి అనేది వాళ్ళకి కలుగుతుంది. యుంజన్నేవం సదాత్మానం యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. నెమ్మదిగా కల్మషాలన్నీ కూడా ఆ విధంగా నాశనం అయిపోతాయి. మన మనసులో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా ఇలా చేస్తూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఆత్యంతికం సుఖం, అంటే ఇంక దానికన్నా హయ్యెస్ట్ సుఖం లేదు, దానిని మనము ఆ యోగి అన్నది పొందుతాడనమాట. తరువాత ఈ యోగులందరిలోనూ కూడా వాళ్ళకి ఏ స్థితి వస్తుందంటే, ఈ స్థితికి వచ్చేటప్పటికి బ్రహ్మ సంస్పర్శం, ఆ బ్రహ్మ వస్తువు యొక్క సంస్పర్శ ఎప్పుడైతే కలిగిందో అన్ని చోట్ల ఒకే వస్తువు ఉన్నద అన్న పరమాత్మ దర్శనం కూడా వాళ్ళకి కలుగుతుంది. తర్వాత 4 శ్లోకాల్లో అది చెప్తారు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. సో అందరిలోనూ కూడా ఒకే ఆత్మను చూస్తారు, అలాగే తనలో కూడా అందరినీ చూస్తారనమాట. అక్కడ ఆ భేదం బుద్ధి అన్నది పోతుంది, అంతటా కూడా సమదర్శన అన్నది వస్తుందనమాట. అలాగే యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. అలాగే నన్నే అన్ని చోట్ల ఎవరు చూస్తారో, నాలోనే అందరినీ ఎవరు చూస్తారో, అటువంటి వాళ్ళు నేను ఎప్పుడు కూడా నాశనం చేయను అని చెప్తున్నారు. తర్వాత అన్ని జీవులలో ఉన్నటువంటి పరమాత్మని ఎవరైతే భజిస్తారో, భజించడం అంటే వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళకి ఎప్పుడు కూడా మనం కీడు చేయకూడదు, అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎక్కడున్నా సరే, వాళ్ళు ఎలా జీవించినా సరే వాళ్ళందరూ నాయందే జీవిస్తున్నట్లు, అంతటా ఉన్నటువంటి పరమాత్మని ఎవరైతే పూజిస్తారో వాళ్ళు నాయందే ఉన్నట్లు అని చెప్తున్నారు. ఇంకా ఇది తర్వాత ఇది ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమోమత. అన్ని యోగుల కన్నా కూడా అందరి యోగుల కన్నా ఎవరు గొప్ప? సుఖ దుఃఖాల్లో మనం ఎలా ఫీల్ అవుతామో ఎదుటి వాళ్ళు సుఖ దుఃఖాల్లో కూడా అలా ఫీల్ అవ్వగలిగిన వాళ్ళే నిజమైన యోగులు అని చెప్తున్నారు. ఇది చాలా మంచి శ్లోకం. ఇప్పుడు మనకు అర్జునుడికి మళ్ళీ డౌట్ వచ్చింది ఏంటంటే, కరెక్ట్ ఇప్పుడు అందరిలోనూ కూడా భగవంతుని చూడాలి అని చెప్పారు కదా, ఒక్కొక్కసారి చూస్తాం అందరిలోనూ అనిపిస్తుంది ఆ ఫీలింగ్ అనేది వస్తుంది, కానీ ఇది స్టడీగా ఉండదు కదా, అదే అడుగుతున్నారు ఆయన. యోయం యోగస్త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన్, ఇదంతా బాగానే ఉంది నువ్వు చెప్పిందంతా యోగం అంతా కూడా, కానీ ఏతస్యాహం నపశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరం. మనసు స్థిరంగా ఉండదే, మనసు చంచలంగా ఉంటుంది, ఆ భావం ఎప్పటిని కూడా నిలుపుకోవడం చాలా కష్టం కదా. నాకు నిజంగా ఈ మనసు అనేది చాలా భయంకరంగా చంచలంగా ఉంది, దీన్ని నిగ్రహం చేసుకోవడం ఎంత కష్టం అంటే వాయువుని పట్టుకోవడం ఎంత కష్టం అలా అనిపిస్తుంది కృష్ణ అని చెప్తున్నాడు. చెప్తుంటే అప్పుడు శ్రీ భగవాను వాచ, నో డౌట్ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. నిజమే దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం, కానీ అభ్యాసం ద్వారా వైరాగ్యం ద్వారా. వైరాగ్యం అంటే ఏంటి చెప్పండి, అంటే చాలా వాటి మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మరి మనసు మీదకి ఎలా వస్తుంది? రాదు కదా, మన మనసును కంట్రోల్ చేసి మనసు బయటకు వెళ్ళిపోతూ ఉంటే వైరాగ్యం లేకపోతే మనసు మీకు అవుట్వర్డ్గా ఉంటుంది ఎప్పుడు కూడా, అందువల్ల వైరాగ్యం అంటున్నారు ఇక్కడ. అలాగే మనకు తెచ్చిన మనసును ఒకసారి మనం స్టడీ చేసి ప్రాక్టీస్ లేకపోతే మళ్ళీ అది మనకు అలవాటు అవ్వదు, అది మనలో ఆ ప్రాక్టీస్ అనేది అభ్యాసం అనేది ఒక సంస్కారం కింద పడుతుంది అన్నమాట అభ్యాసం వల్ల. అందువల్ల వైరాగ్యము అభ్యాసము దేన్నైనా సరే ఇవి రెండు చేస్తే కనుక అది మనలో మన వీ కెన్ ఓన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. సో అది అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. తర్వాత ఆయన చెప్తున్నారు, ఎవరికైతే కంట్రోల్డ్ మైండ్ లేదో వాళ్ళకి ఇది కష్టం, కానీ ఎవరైతే కంట్రోల్ చేసుకునే స్వభావం ఉందో వాళ్ళకి చాలా ఈజీగా వాళ్ళకి వస్తుంది ఇది అని చెప్తున్నారు. అప్పుడు ఇంకొక డౌట్ ఏమొచ్చిందంటే, అచ్చా దీన్ని నమ్ముకున్నాం మనం, నమ్ముకుని మనం బాగా ప్రాక్టీస్ చేసాం, ప్రాక్టీస్ అంతా చేసిన తర్వాత నిజంగా మనం సక్సీడ్ అవుతామో లేదో తెలియదు, ఫెయిల్ అయిపోవచ్చు కదా, మనం అన్నీ వదులుకుని దీనికోసమే మనం జీవితం అంతా చేసామనుకోండి. అదే అర్జునుడు అడుగుతున్నాడనమాట, అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానస. ఒక్కొక్కసారి మైండ్ డిస్టర్బ్ అయిపోయి యోగ దాని నుంచి పతనం నుంచి బయటకు వచ్చేసింది అనుకోండి, మనం వచ్చేసామనుకోండి, పతనం అయిపోయామనుకోండి, శ్రద్ధ ఉంది పాపం నేను వెళ్ళాలి ఈ మార్గంలో వెళ్ళాలి అనే శ్రద్ధ ఉంది, కానీ అందులోంచి నేను ఫెయిల్ అయిపోయాను, అటువంటిప్పుడు ఎటు కాకుండా పోతానే. చూడండి, కచ్చిన్నో భయ విభ్రష్టో చిన్నాభ్రమే, ఎలాగైతే మేఘాలు
గాలి వచ్చినప్పుడు ఏమవుతుంది, మేఘాలు పెద్ద పెద్ద మేఘాలని చిన్న చిన్న మేఘాలుగా అలా ముక్క ముక్కల కింద అయిపోతాయి. అట్లా అయిపోదు కదా జీవితం. మధ్యలో ఇలా ఏదైనా ఒక ఫెయిల్యూర్ వస్తే కనుక ఈ యోగ పథంలో నేను వెళ్తూ ఉన్నప్పుడు అని చెప్తున్నారనమాట. ఇది నాకు నిజంగా చాలా డౌట్గా ఉంది కృష్ణ, నువ్వు తప్ప నాకు ఇది ఎవరు తీర్చలేరు ఈ సంశయాన్ని అని చెప్తున్నారు. అప్పుడు శ్రీ భగవాన్ వాచ, ఓ పార్థ, పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం దాత్ తాత గచ్చతి. ఇది కూడా అంతే, ఒక మనకు అభయవాక్యం కింద అనమాట. ఓ పార్థ, నువ్వు ఎప్పుడు కూడా నువ్వు గుర్తుపెట్టుకో ఏంటంటే, అది కళ్యాణకర కార్యాలు ఎవరైతే చేస్తారో, ఇటువంటి అంటే వాళ్ళ సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా దుర్గతిని పొందరు, అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్తున్నారనమాట. ఎప్పుడు కూడా వాళ్ళ వినాశనం అన్నది ఎప్పుడు కలగదు అని చెప్తున్నారు. వాళ్ళకి ఏమవుతుంది అప్పుడు, ఒకవేళ యోగ భ్రష్టులు అయిపోయారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు తర్వాత, పుణ్యలోకాలకు వెళ్తారు. ఈ యోగ సాధన ఏదైతే చేస్తారో దాని పుణ్యం వల్ల వాళ్ళు ఏం చేస్తారనమాట, మంచి మంచి లోకాలకు వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళు ఏం చేస్తారు, ఒక మంచి వాళ్ళ ఇంట్లో జన్మం తీసుకుంటారు అనాయాసంగా. అంటే మంచి యోగులైన వాళ్ళ ఇంట్లో, మంచి ధనవంతులు అంటే మంచి బుద్ధిమంతులు ధనవంతులు వాళ్ళింట్లో, సంస్కారం గల వాళ్ళింట్లో వాళ్ళు జన్మిస్తారు. లేకపోతే బీదవాళ్ళు అయినప్పటికీ ఎవరైతే యోగులు ఉంటారో ఆ యోగుల కులంలో వాళ్ళు జన్మిస్తారు, యోగ భ్రష్టులు అందరూ కూడా. లేకపోతే యోగినామేవ, యోగుల కులంలో కూడా జన్మిస్తారు, బుద్ధిమంతుల కులంలో జన్మిస్తారు. ఇటువంటి జన్మ నిజంగా ఈ లోకంలో చాలా కష్టం, ఇటువంటి జన్మను పొందడం. అందువల్ల మనం చేసిన యోగ సాధన ఎప్పుడు కూడా అది నాశనం కాదు, మనకు అది ఎప్పుడు మన వెంటే ఉంటుంది. తత్ర, ఎక్కడైతే వాళ్ళు జన్మిస్తారో, మంచి వాళ్ళ కులంలో జన్మిస్తారో, తమ్ బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం. అక్కడ వెళ్ళి ఏం చేస్తారు వాళ్ళు, చిన్నప్పటి నుంచే యోగం మొదలు పెడతారు. కొంతమంది చిన్నపిల్లలు చూడండి, మనం చూస్తాం ఎంత మంచి సంస్కారం, అసలు అందరిలాగా ఉండరు ఆ పిల్లలు. చిన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ కూడా తొందరగా, సంగీత సాధనలో కూడా చూస్తాం మనం, కొన్ని కొన్ని కుటుంబాల్లో చిన్నప్పటి నుంచి వాళ్ళు సంగీతం రాగాలను గుర్తించడం చేస్తూ ఉంటారు. సో పౌర్వదేహికం, పూర్వదేహంలో వాళ్ళు చేసిన సాధన వాళ్ళ వెనకే అది వచ్చి వీళ్ళు చిన్నప్పటి నుంచే దాన్ని ప్రేరేపిస్తుంది అన్నమాట. మళ్ళీ చిన్నప్పటి నుంచే వాళ్ళ యోగ సాధనలో వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అలాగే పూర్వాభ్యాసం ద్వారా వచ్చినటువంటి అది ఏదైతే ఉందో అలవాటు వాళ్ళని బలవంతంగా యోగం వైపు నెడుతుందట. ఎలా అయితే మనం చెప్పుకున్నాం, ప్రకృతి మనల్ని బలవంతంగా కిందకు తీసుకెళ్ళిపోతుందని, కానీ మనం చేసిన యోగ సాధన ఆ బలం మనల్ని ఉన్నత దిశల వైపు ఎప్పుడు కూడా నెడుతూ ఉంటుంది. సో ఇటువంటి యోగాన్ని ఎవరైతే ఆకాంక్షిస్తున్నారో వాళ్ళు ఈ యోగులు జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. చూడండి ఇక్కడ, అంటే వేదాల్లో కర్మకాండలు ఎవరైతే చేస్తారో వాళ్ళకన్నా కూడా ఈ యోగ సాధనలో ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళు చాలా గొప్ప అని చెప్తున్నారు. అంటే ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఉన్నత స్థితులను చేరడానికి వాళ్ళు చాలా గొప్ప అని చెప్తున్నారన్నమాట. ఈ విధంగా ప్రయత్నం చేస్తూ చేస్తూ యోగి, ఈ మనసు, కర్మయోగి యొక్క మనసు చాలా పవిత్రమవుతుంది. పవిత్రమైన తర్వాత అలా ఒక జన్మ కావచ్చు, తర్వాత జన్మ కావచ్చు, ఒక జన్మలోనే వచ్చేది మనం అందరూ అనుకున్న ఈ జన్మలోనే ముక్తి కావాలని, అంత ఈజీ కాదు, అందరూ గుర్తుపెట్టుకోవాలి. జన్మ ఎన్నో జన్మలు నిజంగా అంటే ఉండడం మంచిదే, ఈ జన్మలో నేను ముక్తి కలిగేలానే ప్రయత్నం చేస్తాను అనుకోవడం మంచిదే, కానీ 4 ఏళ్ళు ఏదొచ్చేసి నాకేం రాలేదని నిరాశపడకూడదు. కొన్ని వందల జన్మలు పట్టచ్చు. ఈ అందుకని ఏంటంటే అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతి, అనేక జన్మల తర్వాత ఇది కలుగుతుంది. తరువాత, తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. ఈ యోగులు, ఈ అంటే సాధన చేసిన వాళ్ళు, ఈ యోగులు అంటే కర్మయోగులు కానీ అంటే భగవంతుని వైపు వెళ్తున్న వాళ్ళు, మామూలు ఈ తపస్సు చేసేవాళ్ళకన్నా కూడా గొప్పవాళ్ళే. అలాగే శాస్త్రాధ్యయనం చేస్తారు. ఇక్కడ జ్ఞానం అంటే మనం ఆ జ్ఞానం తీసుకోకూడదు, శాస్త్రాధ్యయనంలో ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళు అనమాట. అలాగే కర్మిభ్య అంటే కర్మకాండలు ఎవరైతే చేస్తారో వాళ్ళు, వీళ్ళందరికన్నా కూడా యోగి గొప్పవాడు. అందువల్ల ఓ అర్జున, తస్మాత్ యోగి భవ, నువ్వు యోగిలాగా తయారు కావాలి అర్జున అని చెప్తున్నారు. మళ్ళీ చివరికి వచ్చేసరికి, యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన, మళ్ళీ ఆయన వైపు తీసుకొస్తున్నారు. చివరికి వచ్చేటప్పుడు చూడండి ఏం చెప్తున్నారు, మళ్ళీ నాయందు మళ్ళీ మనసు ఎవరికి ఉంటుందో, చాలామంది వివిధ దేవతలు పూజిస్తూ ఉంటారు కానీ నాయందు మనసు ఎవరుంటుందో, ఎవరికైతే శ్రద్ధతో భజిస్తారో నన్ను, వాళ్ళు హీఈస్ ద హయ్యెస్ట్. సో చివరికి అది చెప్తున్నారనమాట, నెమ్మదిగా ఆయన వైపు తీసుకొస్తున్నారు. అందుకని మనం చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ
ఇక్కడ అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒక చక్కటి ఒక పిక్చర్ ని అలా పెయింట్ చేసుకుంటూ వచ్చారు ఫస్ట్ అధ్యాయం నుంచి మీరు చూసినట్లయితే అవునా కదా అది ఎక్క నుంచి మొదలైంది మన జీవితాల అందరికీ మనకు సర్వ సాధారణమైన దుఃఖం నుంచి మొదలైంది అందరికీ మన దాని నుంచి మనం అందరం కూడా పట్టుకొని వెళ్ళొచ్చు అన్నమాట ఆ దుఃఖం కలిగినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఈ శరీరం కాదు ఇది కాదని వెంటనే గుర్తుపెట్టుకోవాలి మన ఆదర్శం స్థితప్రజ్ఞుడు ఆదర్శం అయితే దీని మార్గం ఏంటి కర్మ స్వధర్మం నా ఎదురుగున్న ఉన్న కర్మ ఏదైతే ఉందో దాన్ని మనం ఆచరిస్తూ పోవాలి ఆ ఆచరిస్తూ పోయిన దాన్ని ఎలా ఆచరించాలి ఏ విధంగా మనం తీర్చిదిద్దుకోవాలి అనేది తర్వాత అధ్యాయంలో మనకు కనిపిస్తుంది భగవంతుడి పైన భక్తితో లేకపోతే ఈ జ్ఞానం విశ్లేషణతో లేకపోతే ఇలాగే యోగ సాధన ద్వారా ఇవన్నీ కూడా మార్గాలు అన్నమాట ఆ స్థితిని చేరుకోవడానికి ఈ విధంగా మనం గీత భగవద్గీత నిజంగా మనకు వెళ్ళే కొద్ది మనం చూడండి చేస్తూ ఉంటాం మనం జూమ్ చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ చూడండి ఏమవుతుంది జస్ట్ ఫస్ట్ కొంచెం కనిపిస్తూ ఉంటుంది గూగుల్ మ్యాప్ అలా వెళుతూ 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 ఉంటుంటే డీటెయిల్స్ అన్నీ వస్తూ ఉంటాయి అలాగే భగవద్గీత కూడా ఏంటంటే మనం చూసాం జస్ట్ దూరం నుంచి పై శాటిలైట్ నుంచి చూసాం మనం ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కటి మీరు చూస్తూ వెళ్తే ఒక అధ్యాయమే కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు మీకు చదవడానికి అలాగే ఒక శ్లోకమే కొన్ని నెలలు పట్టొచ్చు మీకు చదవడానికి అందులో ఒక చిన్న మాట ఆ మాటే కొన్ని రోజులు పట్టొచ్చు దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ విధంగా ఇందులో మన మొత్తం మన యొక్క ధర్మం యొక్క జ్ఞాన భాండారం అంతా కూడా ఉపనిషత్ సారం అంతా కూడా భగవద్గీతలో ఉంది అందుకని మనం అందరూ కూడా దీనిని ఎన్నాళ్ళు ఉంటాము అన్నాళ్ళు చదువుతూ దాన్ని మనం ఆ జ్ఞానాన్ని ఆ భక్తిని ఆ భావాన్ని మనలో కొంచెం పెంచుకుంటూ జీవితాలను తీర్చిదిద్దుకుందాం రేపు మీకు 12వ అధ్యాయం తర్వాత 18వ అధ్యాయం ఉంటుంది దాని తర్వాత ఒక అరగంట సమయం అలాగా మీరు ప్రశ్నలు ఏమైనా అడగచ్చు లేకపోతే మేమన్నా అడగచ్చు మిమ్మల్ని తర్వాత మీ యొక్క రిఫ్లెక్షన్స్ మీకు ఎలా అనిపించింది ఇది ఇప్పుడు మీరు చెప్పారనుకోండి ఇందులో ఉన్న సాధక బాధకాలన్నీ కూడా నెక్స్ట్ టైం మేము ఎప్పుడైనా చేసినప్పుడు దాన్ని మళ్ళీ ఇంకా మనం చాలా స్మూత్గా చేసే ప్రయత్నం చేయవచ్చు అన్నమాట సో ఆ రిఫ్లెక్షన్స్ అవి కూడా అయితే రేపు మధ్యాహ్నంతో ఇది అయిపోతుంది సాయంకాలం రేపు యూత్ డే కదా నేషనల్ యూత్ డే కాబట్టి మనకు చిన్న ప్రోగ్రామ్ ఉంది కింద అది సాయంకాలం అందరూ కూడా అటెండ్ అవ్వాలన్నమాట ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి 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 హరిః ఓం తత్సత్ శ్రీరామకృష్ణార్పణమస్తు